హలో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకైతే ఇందాకలే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్పారంటే, మన డోరీమోన్కి అయితే చాలా రోజుల తర్వాత ఒక గిఫ్ట్ అయితే వచ్చిందంట. సో ఆ గిఫ్ట్ ఏంటో మనం అయితే వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది మన డోరీమోన్ గడు ఏం చేస్తున్నాడు. రే డోరీమోన్, శింక్షా, నీ ఏంట్రా నాయన, మీరు మళ్ళీ మధ్యాహ్నం కానీ వండుకున్నారా? ఒరే ఇప్పుడు చూడు టైం ఎంత అవుతుంది, అసలు ఒరే 1 అవుతుందిరా, మీరు ఇంకా నిద్రలేదు. రే శింక్షా, డోరీమోన్ పైకి లేంట్రా ఫాస్ట్గా. ఒరే ఆపరా శింక్షా, నువ్వు చూడు 1 అవుతుంది టైం, మళ్ళీ ఇంకా నిద్రపోతావంట, పైకి లే ఫాస్ట్ గా. ఆగు మోయ, దేనికి మోయ తిడతావు మమ్మల్ని? తిట్టకుండా ఇంకేం చేయాలరా, 1 అవుతుంది ఇంకా నిద్ర గాని లేలా. మీరు టిఫిన్ అయినా చేసారా అసలా? ఆ చేసే పనుకున్నా మోయ. లేలి ఫాస్ట్ పైకి లే. ఆగు మోయ, లేస్తున్నా. ఆ ఏంటి మోయ చెప్పు. రిమన్ డోరీమోన్ కి గిఫ్ట్ వచ్చిందంట్రా. ఏంటి డోరీమోన్ కి గిఫ్టా? మరి నాకు? నీకేమో తెలియదు, అది మీ ఫ్యాన్స్ ఏ చెప్పాలి. సరే డోరీమోన్ రారా, మనం వెళ్ళి ఓపెన్ చేస్తాం నీ గిఫ్ట్ ని. ఏంటి నా గిఫ్ట్? ఎక్కడ ఉంది మాయ్యా? నీ గిఫ్ట్ మనం అయితే షిప్ యార్డ్ లో ఉందిరా. ఆ షిప్ యార్డ్ నుంచి మనం అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా మనకి ఎయిర్పోర్ట్ లో అయితే రావాల్సింది, కానీ షిప్ లో పంపించారంట మన సబ్స్క్రైబర్స్. ఏంటి అవునా? సరే మాయ్యా, అయితే పద వెళ్ళి తెచ్చుకుందాం. తెచ్చుకునేది ఏమి ఉండదు, వెళ్ళాకడే ఓపెన్ చేసేయడమే, ఆ తర్వాత ఇంకేదేనా. ఆ సరే పద మాయ్యా, వెళ్ళి ఓపెన్ చేద్దాం. సరే శింక్షా, నువ్వు గారు వస్తావా? వస్తా మాయ్యా. సరే సరే రండి, అయితే వెళ్దాం. ఈ శింక్షాన్ గడు ఎప్పుడు నా సీట్ ఎత్తేసాడు. సరే సరే రే శింక్షాన్ గట్టి పట్టుకో, ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ గా వెళ్తున్నాం. హా వెళ్దాం పదమోయ్యా. నేను అనుకున్నట్టుగానే వాళ్ళు నా వలలో పడుతున్నారు. వాళ్ళకి ఎవరో కదా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఐపీఆర్ ఈ రోజు మీరంతా ఐపీఆర్ నా చేతిలో. ఇప్పుడు తప్పించుకున్నా గానీ రాత్రి నా చేతులు అయితే డబల్ అవుతాయి. అప్పుడు చెప్తారా మీ సంగతి? ఐపీఆర్ రా మీరు, ఐపీఆర్. ఏంటి మోయ, ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైనా శింక్షా, నాకే వినిపించలేదు. ఏమో మోయ, నాకు ఎవరో మాటలు వినిపించినాయి, కానీ ఏందో మనం అంతా ఐపీఎం అది ఇది అంటున్నారు మోయ. ఒరే ఒరే, నువ్వు పగటిపూట కానీ కలలు కంటున్నావా? నేను కలలు కన్నానా? సర్లే సర్లే మోయ. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు అయితే మంచిగా చూడొచ్చు మా వీడియోలు. అరే మోయ జాగ్రత్త మోయ, ఆ కారు నగరేసావు నువ్వు బుద్ధి. ఒరే వాడే అడ్డం వచ్చాడులే. సర్లే నువ్వు కంప్లీట్ చేయి. హా చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 5K లైక్స్ టార్గెట్ ఉంది. కంప్లీట్ చేసారనుకోండి మాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయను, ఓకేనా? సో ప్రతి ఎవరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చాలా ముఖ్యం, ఓకేనా? శింక్షా అని చేసుకుంటారు లేరా మన ఆడియన్స్? హా చేసుకోవాలి మామయ్య, చేసుకుంటేనే కదా వాళ్ళకి ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, మనం అయితే షిప్ యార్డ్ అయితే ఇంకొంచెం దూరంలో ఉన్నాం, ఇంకా పదండి వెళ్ళిపోదాం, ఏమంటారు? హా పద మామయ్య పద. జాగ్రత్త మామయ్య, నువ్వేంటి అయ్యబాబు అంత చిన్న సందులో పడేస్తున్నా మామయ్య? జాగ్రత్త, కార్లు వస్తున్నాయి. ఒరే నేను బ్రేక్ వేస్తాను లేరా, నువ్వు దేనికి అరస్తున్నావు? మాయ్యా నువ్వు దోలే డ్రైవింగ్ మరీ అట్లుంది మాయ్యా, నువ్వు కొంచెం నిదానంగా బా, స్పీడ్ పోతే ఏమవుతుంది చెప్పు. ఒరే స్పీడ్ పోతే మనకు టైం సేవ్ అవుద్ది, అయినా కానీ నేను డ్రైవింగ్ బాగానే చేస్తాను లేరా శింక్షా, నువ్వేం భయపడలేదు? మాయ నువ్వు చేస్తావు మాయ నాకు తెలుసు, కానీ బై మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పు. వామ్మో ఏం రా శింక్షా, అప్పుడే అన్ని మాట్లాడుతున్నావు, ఇంక నువ్వు పెద్ద అయ్యాక ఇంకేమైనా ఉందా అసలు? ఉండకూడదు మాయ్యా. అరే రే ఇక్కడ ఏంటి మాయ్యా, ఎందుకు జామ్ అయిపోయింది? ఆ డ్రైవర్ కి పాపం కంట్రోల్ అయినట్లేదురా ట్రక్. అవును మాయ, ఆ ట్రక్కులు చాలా హెవీగా ఉంటాయి. సరే సరే మీరైతే గట్టిగా పట్టుకోండి, ఇంక నేనైతే షిప్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతా. హా సరే మాయ పద. ఓకే ఫైనల్లీ మనం అయితే షిప్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. హా సూపర్ మాయ సూపర్. ఇప్పుడు మన డోరీమోన్ గడు కంటైనర్ ఎక్కడ ఉంది? ఒరే మనం ఇంకా షిప్ యార్డ్ లోపలికి వెళ్ళలేదురా, మనం బయట ఉన్నాం. ఇదో ఇక్కడ చూసావా, ఎసుకెత్తుకోబోతుందో ట్రక్. హా అవును మాయ, అయ్య బాబోయ్ నీళ్ళు నీళ్ళు చూడు మాయ, అసలు ఎంత బాగున్నాయో. హా బాగున్నాయి, లాస్ట్ లో చూసావా ఒక షిప్ గాను ఉంది. హా షిప్ ఉంది మాయ, అదేంటి బ్యాటిల్ షిప్పా? అదేరా శింక్షాన్, మన లాస్ సెంటర్స్ లోకి ఎవరైనా వస్తున్నారనుకో దొంగతనంగా, ఆ షిప్ వెళ్ళి వాటిని అడ్డుకుంటుంది. అవునా, సరే మాయ. ఏంటి ఇల్లు తెరవరా దీన్ని? ఒరే ఇక్కడ మనుషులు ఎవరు లేరు కదరా, ఉంటే తెరిచేవాళ్ళే. ఇంకేం చేద్దాం మాయ అయితే? ఇంకేం చేసేది, ఎందుకు గుద్దుకొని వెళ్ళిపోవడమే. అద్దె చూసావా, మనం గుద్దంగానే తెరిచేసారు, కానీ మనం కానీ ఇరుక్కోపోయాం. అరే మాయ నువ్వేంటి మాయ పైపు నోడబెరికేసు? ఒరే నాకేం సంబంధం లేదు, అదే ఊడిపోయింది. బాగుంది మాయ, నువ్వు గుద్దంగానే ఊడిపోయింది. సరిపోయిందిరా, నేను అసలు ఏం చేసాను చెప్పు, మన కార్ వెనక్కి తిప్పాను ఇంకా ఊడిపోయింది, దానికి నన్ను ఏం చేయమంటావు? సర్లే మోయ, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం వచ్చేసి అయిపోయి రే 4 అయింది రే శింక్షాన్. ఏంటి 4 అయిందా?
మోయ్య మనం అక్కడ 1:30 గదిల్తే ఇక్కడికి వచ్చేసరికి 4 అయ్యింది మోయ్య ఆ సరే గాని ఇప్పుడు మన డోరీమోన్ కంటైనర్ ఆడ ఉంది ఎక్కడ ఉంది మోయ్య కంటైనర్ ఆగే నడదాం అన్న ఇక్కడ మన డోరీమోన్ కి కంటైనర్ వచ్చింది అది ఎక్కడ ఉంది బాబు అటు పక్క వెళ్ళి వెతుకో ఉంటుంది ఇటు పక్కన అదే బాబు రైట్ సైడ్ నీకు నాకు రైట్ సైడ్ అంటే ఓ ఇటు పక్కే వస్తుంది ఈ సందులో ఏమన్నా వెళ్ళి చూద్దాం అంట ఉంటుందేమో ఇక్కడైతే ఏం లేదు ఆ ఇక్కడ ఉన్నట్టుంది ఇదేనా ఆ ఇదే రేషింగ్షన్ చూసేవా ఇక్కడే ఉంది అవును మోయ్య నాకు ఎప్పుడు వస్తుందో ఇట్లాంటి గిఫ్ట్లు వస్తాలే రేషింగ్షన్ తొందరలో సరే మోయ్య ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేసేదింది ఇంకా దీని బ్లాష్ చేసేడమే బ్లాష్ చేస్తావా సరే మోయ్య అయితే చేసే ఆగు డోరీమోన్ ఏం చెప్తాడు రే డోరీమోన్ ఏం చేస్తావ్ నీ గిఫ్ట్ ని ఇంకేం చేస్తాం మోయ్య బ్లాష్ చేసేడమే కదా ఆ కంటైనర్ నెత్తికెళ్ళాం కదా మన ఇంటికి ఆ అవునరా సరే మోయ్య అయితే బ్లాష్ చేసే ఓకే ఓకే రండి నా వెనకాల ఇప్పుడైతే దీని మీద స్టిక్కీ బాంబులు అయితే వేసేస్తాం బా స్టిక్కర్ అయితే బాగానే అతికిచ్చారు రా డోరీమోన్ ఆ అతికిచ్చారు మోయ్య మరి డోరీమోన్ అంటే మామూలుగా ఉండదు ఓకే ఇప్పుడైతే స్టిక్కీ బాంబులు అయితే అతికిచ్చేస్తున్నా దూరంగా వెళ్ళండి నువ్వు ఫస్ట్ అతికి మోయ్య దూరంగా వెళ్తాం ఓకే రెండు స్టిక్కీ బాంబులు అయితే అతికిచ్చేసాను రే శింక్షా నీ ఏంట్రా అడ్డం వస్తావు నాకు నేను ఏడ అడ్డం వచ్చాను మోయ్య నువ్వేనా తొక్కురు వెళ్ళిపోయావు ఇది మరి తూచుతుండాట మోయ్య సరే సరే ఇట్రా అంటే ఫాస్ట్ కి బ్లాష్ చేస్తా అక్కడే ఉన్నారనుకోండి ఎగిరిపోతారు ఇద్దరు సరిపోయిందిరా మోయ్య సూపర్ ఉంది మోయ్య అసలా వీడికేంటి మోయ్య ఏంటి మంచి గిఫ్ట్ వస్తున్నాయి నాకు ఎవరు పంపలేదు మోయ్య ఇప్పటిదాకా ఈ బైక్ నీకా పంపిస్తారులే మీ ఫ్యాన్స్ దేని తొందరపడుతున్నావు ఎప్పుడు మోయ్య పంపించేది ఇది మరి దారుణం మోయ్య డోరీమోన్ గారికి ఏమో మంచి గిఫ్ట్ వచ్చింది సరే సరే ఇంకా దేనికి లేట్ దీని గాని ఎత్తుకొని మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఏంటి ఇంటికే దీనికి కాసేపు తోలుకుందాం మోయ్య ఒరే తోలేలేదు ఏం లేదు దిగురా నాయన ఫస్ట్ దీంట్లో పెట్రోల్ గాని ఉండదు నాకు తెలిసి కొత్త బండి కదా అవునా సరేలే మోయ్య అయితే సరే పద మోయ్య మనం ఇంటికి వెళ్దాం ఆగు ఫస్ట్ అయితే మనం ఈ బైక్ ని మనం అయితే మన కార్ పైన పెట్టుకోవాలి కార్ పైన పెట్టుకుంటావా జాగ్రత్త మోయ్య ఏమన్నా డ్యామేజ్ తగిలితే మళ్ళీ కార్ పోద్ది కార్ ఆడ పోదులే రశింక్షన్ ఓకే ఫస్ట్ అయితే ఆగడు నేను కార్ తీసుకొస్తా ఆ సరే మోయ్య తీసుకొని రా ఓకే ఎట్టైతే ఏం బైక్ ని అయితే పైన అతికిచ్చేసాను సో ఇంకా పదని మనంగా వెళ్దాం ఆ వెళ్తున్నా ఆగు మోయ్య ఓకే నేను అయితే కార్ ఎక్కేసాను రెడ్ డోరీమోన్ రారా ఫాస్ట్ గా ఒరే మీరు అసలు ఏంట్రా తలుపులు వేయట్లేదు తలుపు అది పడట్లేదు మోయ్య బాగేరా శింక్షన్ వాడే ఉన్నావు కదా సముద్రంలోకి ఒరే నిన్ను వెళ్తానే కదా రెండే దేనికి తొందర పెడుతున్నావు మోయ్య నువ్వు అయ్యబోబే అమ్మో మోయ ఏంటి మోయ్య ఓ అమ్మ జస్ట్ మిస్ మోయ్య నువ్వు గుద్దేస్తావు అనుకున్నా గుద్దేస్తావు అనుకున్నా గుద్దేసా కాకపోతే ఆడ చిన్న స్క్రాచ్ పడింది అంతే అవును మోయ్య నువ్వు కొంచెం నిదానంగా బా మోయ్య నువ్వు స్పీడ్ గా గుద్దావు అనుకో ఈసారి మన బైక్ ముందరికి వెళ్ళిపోద్ది అదేం వెళ్ళదులే నేనైతే దాన్ని గట్టికి కట్టేసా నువ్వు బైక్ గురించి అయితే ఏం ఆలోచించి బల్లే అసలు మన కార్ టాప్ ఎగిరిపోతే అప్పుడు పోద్దేది అసలు మా ఏంటి మా ఈ ట్రక్ వాళ్ళు ఇందాకల నుంచి ఇట్లే పోతున్నారు ఓడు బాగుపోతే మనం ఓడి సందులో నుంచి వెళ్ళిపోవాలి అంతే అవును మాయో లేకపోతే మనకే టైం వేస్ట్ అవుద్ది వాడు వెనకాల పోతుంటే అదే కదరా శింక్షాన్ ఈ ట్రక్ వాడి అర్రే అబ్బా రే శింక్షాన్ ఇప్పుడు చూసే కదా నేనైతే ఏం చేయాల వాడే నా ముందరకు వచ్చాడు అవును మాయో వాడే వచ్చాడు మన ముందరికి కానీ వాడికే దెబ్బలు తగిలినాయి మాయ మన కార్ ఏమనుకుంటున్నారా శింక్షాన్ చాలా గట్టి స్టీల్ తో చూపించాను నీ కార్ ని అవును మాయ అందుకని ఇది రంగులు కానీ మారుతుంది సూపర్ గా మరి మన బెన్నీ ఈ పెయింట్ ని యుఎస్ నుంచి తెప్పించాడ్రా అవునా బల్లే ఉంది మోయ ఈ పెయింట్ గాని సరే సరే ఇంకా పదని మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఓకే మోయ పదింక ఇంటికి టైం గానే అయిపోతుంది మోయ అసలే ఇప్పుడు ఏ 5 ఓ 6 అయ్యి ఉంటుంది 6 అయితే ఇట్టు ఉండదులేరా 5 అయ్యి ఉంటుంది నాకు తెలిసి ఆ సరే మోయ అరే ఓ అమ్మ మోయ ఏంటి మోయ చట్టంలో తీసుకొచ్చేసావు కార్ కంట్రోల్ అవ్వలేదురా సరే సరే మోయ ఇంకా పద ఫాస్ట్ పద అమ్మయ్యా మనం అయితే ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం అయ్యబాబు ఏంటి మోయ్య జనాలందరూ ఎక్కడ ఉన్నారు ఏమోరా శింక్షన్ నాకైతే తెలీదు సర్లే మోయ్య మనం అయితే ఇంక ఇంటికి వెళ్దాం పద ఓకే మనం అయితే ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా ఆగి ఇప్పుడైతే ఈ బైక్ తీసి పెట్టాలి లేకపోతే మళ్ళీ ఎవరైనా ఎత్తేస్తారు
సరే మోయా, తీతి బైక్ ది ఫాస్ట్గా. ఆగ్రా తీస్తున్నా. ఓకే బైక్ అయితే తీసేసాను. అది మనైతే ఈ బైక్ ని లోపల పెట్టేద్దాం. పెట్టే మోయా లోపల, లేకపోతే మళ్ళీ మన డోరేమోన్ గడు బైక్ ఎవరైనా అసలే చూసే కదా డిజైన్ బల్లే వల్ల. అవును సరే సరే పదండి, ఇంకైతే మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళి తినేసి ఇంకైతే నిద్రపోదాం. ఇప్పుడు ఎంత అయింది టైం అసలు? ఒరే 6:35 అయిందిరా. ఏంటి 6:35? ఓ అమ్మ, అయితే వెళ్ళాలి పదమోయ్యా, అసలే నేను మంచిరంగానే బాగా నిద్రపోలా. ఈసారి నిద్రపోతులే బాగా, రాత్రి అంతా నిద్రపోవాలి, నిద్రపోకపోతే చెప్తా కదా. రే శింక్షన్ మళ్ళీ ఆడకరట్టు పోతున్నావు ఇట్రా. వస్తున్నాను మోయ్యా. ఎట్టు వస్తున్నారా? అంటే నేను లోపల నుంచి వద్దాం అనుకున్నా, కానీ నువ్వే పిలిచామోయ్యా. లోపల నుంచి ఏం కాదులే, నేను అటు పక్క తాళం వేస్తున్నా. సరే ఆగమోయ్యా వస్తున్నా. నాకు ఎట్టయితే ఒక మంచి బైక్ దొరికింది. ఈ డోరేమోన్ గడు ఏంటి మోయ్యా, ఎగిరేస్తున్నాడా నన్ను? లేదులేరా, వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు అంతే కదా. వాడికి బైక్ వచ్చింది వాడు చెప్పుకుంటున్నాడు, నీకు కారు వస్తే నువ్వు చెప్పుకోవా ఏంటి? అవును మోయో చెప్పుకుంటా. సరే సరే ఇంకైతే పదమోయ్యా, వెళ్ళి తినేసి పడుకుందాం. సరే రా శింక్షన్. అమ్మయ్యా మన శిక్షణ డోరేమోన్ గారు ఇంకైతే నిద్రపోతున్నారు, సో ఇంకా నేంగా నిద్రపోతాం. అసలు టైం ఎంత అయింది ఇప్పుడు? 10 అవుతుందా? ఓకే ఇంకా నేంగా నిద్రపోతా. రేపు ఉదయాన్నే మళ్ళీ ఏదో ఒక మిషన్ వస్తుందా, దాన్ని కానీ చెయ్యాలి. ఇంకా పడుకునేద్దాం. ఏంట్రా అందరు నిద్రపోతున్నారా? చెప్తే ఆగండా మీ సంగతి. పోయినసారి ఆ శింక్షన్ గడితే ఆడుకున్నాను, ఇప్పుడు ఈసారి డోరేమోన్ గడితే ఆడుకుంటా. అయ్యి ఫ్రాంక్లిన్ గడికని నిద్రపోతున్నాడు, చెప్తా ఆగండి చెప్తా. ఫస్ట్ అయితే నేను బయటకు వెళ్ళాలి, ఈ డోరేమోన్ గడిని నా దగ్గర తెప్పించుకుంటా నా శక్తులతో. అప్పుడు వాడు వస్తాడు, వాడితో కాసేపు ఆడుకుంటా. ఎక్కడుంది లైటు? ఇక్కడుంది. ఈ లైట్ కింద అయితే వెయిట్ చేద్దాం. అర్రే అర్రే పిల్లనాయాలా, నాకే అడ్డం వస్తావా? ఆగు, నేను కాసేపు ట్రాఫిక్ ఏం రానియకుండా చేసేస్తా. ఒకవేళ ఎవరైనా నన్ను చూశారనుకోండి, ఇంకా వాళ్ళకే డేంజర్. ఇప్పుడు నా మాయాశక్తులతోటే ట్రాఫిక్ అయితే ఆపేయాలి. ఆపేస్తా. గ్రాణిశక్తి వర్దిల్లాలి, గ్రాణిశక్తి వర్దిల్లాలి. ఈ ట్రాఫిక్ అంతా కాసేపు రాకూడదు. అది ఇంకా మనకి ట్రాఫిక్ అయితే కాసేపటి దాకా రాదు. ఇప్పుడు మనం అయితే రే ఇడవడరా, మళ్ళీ వచ్చాడు రే, వెళ్ళరా 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 ఫాస్ట్గా వెళ్ళు. అబ్బా నాకే తగిలిందే, వాడిని మాత్రం వదిలిపెట్టను. ఓకే ఇప్పుడు మనం అయితే డోరేమోన్ అయితే తెప్పిద్దాం. 3, 2, 1 గ్రాణిశక్తి వర్దిల్లాలి, గ్రాణిశక్తి వర్దిల్లాలి. ఆ డోరేమోన్ గడ్డ ముందరికి రావాల్సిందే. అది వచ్చేసాడు. ఇంకా వీడితో నేనైతే ఆడుకోవాలి, రేపంతా ఫుల్ మజా ఉంటుంది. ఇప్పుడు రాత్రి అయితే 12 అవుతుంది, వీడైతే నిద్రపోతున్నాడు. ఇప్పుడు నా శక్తులు వాడతా, వాడికి రేపు తెలుస్తుంది నేనే శక్తి వాడాను. అయిపోయావు రా డోరేమోన్గా, అయిపోయావు. గ్రాణిశక్తి వర్దిల్లాలి, గ్రాణిశక్తి వర్దిల్లాలి. వీడు ఒక్కడు కాదు, 100,000 డోరేమోన్లు, 10,000,000 డోరేమోన్లు వాళ్ళలాగా మారిపోవాలి. అందరు రావాలి రేపు సిటీలోకి, ఈ సిటీని మొత్తం ధ్వంసం చేసేసేయాలి. ఎక్కడికి పోతారా మీరు, ఎక్కడికి పోతారు? ఈ సిటీలో వాడు నన్ను గుద్దెళ్ళిపోతాడా? వాడి సంగతి కానీ రేపు డోరేమోన్ చేస్తే అయిపోగొట్టేస్తా. అయిపోవాలి. ఈ డోరేమోన్ మీద మంత్రం అయితే వేసేసాను, ఇంకా వాడు రేపు ఉదయం రాగానే వాళ్ళింట్లో 1,000 డోరేమోన్లు ఉంటారు. ఒకవేళ 1,000 కాకపోయినా 100 మంది అయినా వస్తారు. నా శక్తికి తగినట్టుగా నేనైతే చేశాను. ఇంకా రే డోరేమోన్గా వెళ్ళిపో ఇంక ఇంటికి. వెళ్ళిపోయాడు డోరేమోన్ గాడు. నేను వాడికి మంత్రం వేసినట్టుగానే వాడికి తెలీదు నేనైతే ఇంకా మాయమైపోయి రేపు ఆడే ఆటను మొత్తం చూస్తా. అయిపోయారా మీరంతా? అయిపోయారు నా చేతిలో ఈ లాస్ అండ్ సిటీ అయిపోయింది. అబ్బా ఏంటిది ఉదయాన్నే అసలు మెలక వచ్చేసింది, ఏమైంది అబ్బా నాకు? అబ్బా సూర్యుడు ఎంత నీట్గా కనిపిస్తున్నాడు. అవండి ఒకసారి స్విమ్మింగ్ పూల్లో దూకేమనుకోండి, నిద్ర మొత్తం అంతా వదలద్ది. ఇంకా మనం అయితే వెళ్ళి టీవీ చూడొచ్చు. అమ్మయ్యా లేచేసా. అరే ఏ ఏంటిది, డోరేమోన్ డోరేమోన్లు, డోరేమోన్ డోరేమోన్లు, ఏంటిది మోయా? రీ ఎవరా వీరంతరీ? మా డోరేమోన్లు ఎవరు? అమ్మో అమ్మో వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు మోయా. ఓ మావయ్యా లే మోయా లే. ఏంట్రా శింక్షన్, అరే ఏంటిది ఇంతమంది డోరేమోన్లు ఉన్నారు? ఏంటి మావయ్య అసలు ఇంతమంది అట్టొచ్చారు మన ఇంట్లోకి? ఏమోరా నాయన నాకు కానీ తెలీదు అసలు ఎవరు ఇల్లంతా. మోయ మన డోరేమోన్లే మావయ్యా, ఇదో మన ఒరిజినల్ డోరేమోన్ ఇడేనా? రే డోరేమోన్ రే డోరేమోన్ పైకి లేరా రే. అరే మోయ ఏంటి మావయ్యా నాలాగ ఇంతమంది ఉన్నారు? ఏమోరా నాయన ఏం చేసావు నువ్వేంటి రాత్రి?
నేనేం చేశాను మాయ, రాత్రంతా ఈ బెడ్ మీద కదా నిద్రపోతు. నేను రుణాకు అసలు నమ్మబుద్ధి కావట్లే. ఆగు, ఏం జరుగుతుంది అసలు? అసలు అంతమంది డోరీమోన్లు ఆడి నుంచి వచ్చారా? ఏమో మాయ, నాకు తెలీదు అసలు ఆడి నుంచి వచ్చారు. ఒరే ఒరే, ఏంటి అసలు ఇది? మన ఇల్లు అంతా డోరీమోన్లు నిండిపోయిరేంద్రా? మాయ కొంప తీసి పోయినసారి జరిగినట్టు వాడు గ్యాడ్జెట్ పట్టుకుని ఫోటో ఏమైనా తీసుకున్నాడా? రే డోరీమోన్ నిజం చెప్పు, వాడిలాగే ఏమైనా చేసావా? ఫోటో ఏమైనా తీసుకున్నావా నువ్వు? నువ్వే నేనేం చేసుకుంటాను మాయ, నీకు తెలుసు కదా నాకు అసలు ఫోటోలు ఇష్టం లేదని. కానీ అంతమంది ఎట్లు వచ్చారా? ఏమో మాయ, నాకు అది అర్థం కావట్లేదు. ఉర్రే వాళ్ళు పరిగెస్తున్నారు, రే రండి రా నాయన. మనల్ని నాడు దొక్కేస్తారు, పోయినసారి లాగా శిక్షణ దొక్కేసాడు నన్ను. ఈసారి మాత్రం వీళ్ళ దగ్గర దొరికానంటే అయిపోయాను రెడ్ వరకు పోను, శిక్షణ తొందర రండిరా. అయి బాబు, ఇప్పుడు నేను ఈ బైక్ ఎక్కేస్తా. అమ్మయ్యా ఇడేంటి ఇడుగాని. రే రే రే, ఎవర్రా నాయన మీరు? రే శిక్షాన్ డోరిమోన్ రండిరా. రే శిక్షాన్. అయి బాబు, రే ఏంట్రా నాయన, వీళ్ళంతా అసలు ఏడ నుంచి వస్తున్నారు? వామ్మో ఇదేంది ఇది అసలు? ఒరే శిక్షాన్ డోరిమోన్ ఏర్రా మీరు అసలు? అయ్యా వీళ్ళు నా బండిని కానీ నెట్టేస్తున్నారు. అమ్మ అమ్మ తప్పించేసుకున్నారు. రే రండిరా రే. ఉరి ఆడున్నారు రే శిక్షాన్, నువ్వు మళ్ళీ చూస్తూ రారా నాయన. అయ్యో అయ్యో, ఏంది అసలు వీళ్ళు? రే నెట్టేస్తున్నారు, తొందరగా రండిరా. వస్తున్నా. ఆగమో, ఏను వేడా, అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంటే. సరే ఎక్కురా శిక్షాన్ ఫాస్ట్ గా. ఎక్కేసాను మోయ్యా. ఇంకా డోరిమోన్ గడేడి. ఒరే డోరిమోన్ డోరిమోన్, ఒరే డోరిమోన్, మన డోరిమోన్ ఏడ్రా? ఏమో మోయ్యా. ఒరే ఒరే నాయన, ఏంద్రా వీళ్ళంతా మనల్ని గుంపుగా కట్టేశారు. మో ఏడు మోయ్య, మన డోరిమోన్ అసలు? అయ్యో అయ్యో, నెట్టేస్తున్నారు రే శిక్షాన్, గట్టికి పట్టుకో. పట్టుకోనాను మోయ్యా, మన డోరిమోన్ ఏడు అసలు? ఏమోరా వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. రే డోరిమోన్ ఏడున్నావురా? మాయ నేను ఏడే ఉన్నా. ఏడంటే ఏడరా? ఇద్దా మాయ, ఆగి ఎక్కతున్నా బండి. ఎక్కురా నాయన ఫాస్ట్ గా. ఎక్కేసాను మాయ, ఇంక పద. రే అసలు ఏంట్రా, వీళ్ళంతా ఏడ నుంచి వచ్చారా నాయన అసలు? ఇదేంది ఇది? అయి బాబోయ్, మనం గని వీళ్ళకి గని దొరికేమంటే మనల్ని తొక్కేస్తారా? అవును మాయ, అసలు ఏడ నుంచి వచ్చారు? అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? రే డోరిమోన్ నిజం చెప్పు, నువ్వు ఫోటో తీసుకోలేదు కదా? లేదు మాయ, నాకేం అవసరం అసలు ఫోటో తీసుకోవడం? అవును అది కరెక్టే, మన డోరిమోన్కి అయితే ఫోటోలు అయితే అసలు ఇష్టం లేదు. కానీ వీళ్ళంతా యాడ్ నుంచి వచ్చారు అసలు? రే శిక్షాన్ ఉన్నావా, సచ్చావా? ఉన్నాను మాయ్యా. అసలు ఏంట్రా, నువ్వు అందరి మధ్యలో నుంచి అట్టొచ్చేవరా నాయన? నన్నైతే వీళ్ళు తొక్కేస్తారు అసలు. మాయ జాగ్రత్త, వెనకాలడు కానీ వాడేవారైనా ఉంటారేమో మాయ్యా. ఒరే వాళ్ళు అయితే బైక్లు కార్లు ఎక్కట్లేదు రా. అయిబాబోయ్ వాళ్ళు ఏంటి నల్లటి గోస్ట్ లాగా మారిపోతున్నారు? అరే అరే అవును మాయ్యా, గోస్ట్ లా మారిపోయారు వాళ్ళు. ఒరే మన దగ్గరికి రాగానే మళ్ళీ డోరిమోన్ గా మారిపోతున్నారు రా, కొంచెం దూరం వెళ్తే గోస్ట్ అయిపోతున్నారు. అవును మాయ్యా, నువ్వు జాగ్రత్త మాయ్యా, అసలు వాళ్ళు ఇన్ని టార్గెట్ పెట్టుకుని అంటున్నారు. ఒరే అసలు నా మీదే, నేను అసలు ఏం చేశాను రా వీళ్ళని? అందరు నా మీదకే వస్తున్నారు అసలు. మాయ్యా నువ్వు వీళ్ళకి ఎంత అన్యాయం చేసినట్టున్నావు మాయ్యా. నేనేం చేశాను రా అసలు, ఇది బాగుంది అంటే మాయ నిజం చెప్పే, నువ్వేం చేయలేదు కదా? ఒరే బాగుందిరా, నేను అసలు వీళ్ళకి ఏం చేస్తాను చెప్పు. అవును అది కరెక్టే, అసలు మాతోనే కదా నువ్వు ఉండేది. అయిపోయి మోయ నిటాసినా నిటాసిన పద పద. ఓ అమ్మ, ఏంట్రా నాయన వీళ్ళు? మోయ జాగ్రత్త మోయ, అసలు నువ్వు మాత్రం కిందకైతే దిగబాక. అదేరా నాయన, నాకు అర్థమైంది, దిగేనంటే నన్ను తొక్కేస్తారు. అవును మోయ, సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు వీళ్ళందరినీ పోగొట్టాలంటే పోయినసారి నీకు చేశాను కదరా శిక్షణ, అట్టే చేయాలనుకుంటా. అరే రే మోయ మోయ జాగ్రత్త. ఓయమ్మా ఓయమ్మా, ఏంటి మోయ వీళ్ళు మన బైక్ను కానీ ఎత్తేస్తున్నాడు గాల్లోకి. అదే కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ సముద్రం దేడికి వెళ్ళాలి, అప్పుడు వీళ్ళందరిని అయితే పట్టుకోవచ్చు. ఏంటి సముద్రం దేడికా? సరే మోయ అయితే పదా. ఓకే ఆగ్రా వెళ్తున్నా, ఫస్ట్ వీళ్ళందరిని అయితే తీసుకురావాలి. సముద్రం మాత్రం ఈసారి వదిలిపెట్టదు వీళ్ళందరినీ. పోయినసారి శిక్షాన్లు చాలా మంది వచ్చారు, ఈసారి డోరీమోన్లు వచ్చారు. అవును మోయ, అసలు ఏం జరుగుతుందో ఏందో ఇక్కడ. ఈ రోజు వీళ్ళందరినీ సముద్రం దేడికి తీసుకెళ్ళాలి అట్లయినా కానీ. తీసుకెళ్దాం కానీ మాయ, మధ్యలో ఇంకా చాలా మంది వస్తే ఏం చేయాలి? అదే కదా నాకు కానీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం రా? మాయ మాయ నువ్వు ఫాస్ట్ సముద్రం దాడిపోతే చెప్తా. ఒరే ఫాస్ట్ పోతే వీళ్ళంతా రారా మన వెనకాల. అవును కదా అది కరెక్టే, సరే మాయ నిదానంగా వెళ్ళని సముద్రం దాడి తీసుకురా. ఓకే ఓకే, ఇప్పుడైతే తీసుకెళ్ళాలి. జాగ్రత్త మాయ, వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయారంటే వాళ్ళని వీళ్ళంతా చంపేస్తారు మాయ, ఆ తర్వాత ఇంకా మనమే వాటిలన్నిటికీ బాధ్యమవుతాం. ఒరే ఇక్కడ కార్ ఉంది, ఆ కార్ అయితే ఏం చేయలేదు కానీ నా వెనకాలే వస్తున్నారా నాయన వీళ్ళంతా? అసలు నువ్వేం చేసామో అయ్యా వీళ్ళని? అబ్బా రే డోరిమోన్, రే మన డోరిమోన్ ఎగిరిపోయాడు రా. ఓ డోరిమోన్ ఎగిరిపోయాడా? అరే రే మోయ్ మోయ్, ఇరికిచ్చేసారు మోయ్, పైకి లేపేస్తున్నారు. అయిపోయి జాగ్రత్త మోయ్యా. ఒరే ఆగురా, దీనికి బూస్టర్ ఉంది నొక్కతా. అది అది ఒరే బూస్టర్ నొక్కినా కానీ వీళ్ళైతే చాలా గట్టిగా ఉన్నారా నాయన, అసలు కదలనే కదలట్లేదు. ఒరే డోరిమోన్ రారా ఫాస్ట్కి ఎక్కురా రే. ఓకే మోయ ఎక్కేసే పద. ఒరే అసలు నువ్వు దేనికి దిగుతున్నావు మధ్యలో? అంటే మాయ్యా అది మధ్యలో చెయ్యి దాటిపోయింది మాయ్యా. చెయ్యి దాటిపోయింది ఏంద్రా రే, చెయ్యి పట్టుకోలేదా నువ్వు? అదేలే మాయ్యా పట్టుకోలేదు. సరే సరే, ఈ ఏంద్రా నాయన వీళ్ళతో ఇది రచ్చా,
అసలు చూడరా రే శింక్షన్ చూసేవా గోస్ట్ లా మారిపోయారు వాళ్ళు. ఆ అవును మోయ ఇంక వెళ్తే దేనికిలే మోయ మనం పద ఫాస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ ఓకే వెళ్ళనైతే నిదానంగా బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం. అమ్మయ్య మనైతే బీచ్ లోకి వచ్చేసాం కానీ శింక్షన్ చూసేవా ఇంకా చాలా మంది వచ్చారా. అవును మోయ దారిలో చూసేవా ఎంత మంది వచ్చారు అసలు. అదే కదా మనం మన ఇంటి దగ్గర చూసినప్పుడు వీళ్ళలో సగం మంది కానీ లేరు. ఇప్పుడు చూడరా నాయన ఎంత మంది వచ్చారు అసలు. ఓ అమ్మ మోయ నువ్వు మాత్రం వాళ్ళకి దొరకపోక అసలు దొరికేమనుకో నిన్ను పీసుకేస్తారు. సరే శింక్షన్ నేను చూసుకుంటానులే అయిపోయి రే. మోయ మోయ ఏంటి మోయ నువ్వు మధ్యలో వెళ్తున్నావు బతకాలని లేదా ఏంటి మోయ. నాయన ఇప్పుడు చూడు ఇంకా అయితే వీళ్ళు అయిపోయారా మన చేతిలో. అయిపోవాలి మోయ చూడు 100 మంది జనాలు వచ్చినట్టు వస్తున్నారు మోయ. అదే కదా అక్కడ జనాలందరూ తొక్కుని వస్తున్నట్టున్నారా. లేలే మోయ జనాలు అయితే ఏం చేయట్లేదు పక్క నుంచి అయితే వస్తున్నారు. ఇంకా పద మోయ మనం బీచ్లో అయితే వేసేద్దాం. సరే రా శింక్షన్ వేసేద్దాం. ఏంట్రా మీరు బీచ్లే వేస్తారా బీచ్లో వాళ్ళందరినీ చెప్తా ఆగు ఇప్పుడు ఈ బీచ్ లేకుండా చేసేస్తా. ఈ బీచ్ లేకుండా చేస్తే అప్పుడు ఎట్లా వేస్తారో చూస్తా. గ్రాని శక్తి వర్దిల్లాలి గ్రాని శక్తి వర్దిల్లాలి ఇప్పుడు ఆ బీచ్ మొత్తం మాయమైపోవాలి. 3 2 1 ఓకే అమ్మయ్యా వీళ్ళ దగ్గర నుంచి అట్లయితే ఏం తప్పించేసుకున్నాం కానీ. అరే మోయ బీచ్ అది మోయ అసలు. ఏంటి బీచా రే బీచ్ లేదు ఏంట్రా నైనా అసలు. అదే కదా మోయ బీచ్ ఆడపోయింది అసలు ఇప్పుడు దాకా నీళ్ళు ఉన్నాయి కదా మోయ. రే ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు. ఏమో మోయ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఒకసారి వెళ్ళి చూడు నీళ్ళు ఉంటాయేమో. రే ఇప్పుడు మనం బీచ్ లోనే తిరుగుతున్నాం కానీ నీళ్ళు అయితే కనిపించట్లేదురా. అరే మోయ ఏమైంది మోయ నీళ్ళన్నీ అసలు. ఇద్దో చూడరా శింక్షన్ ఇవన్నీ నీళ్ళల్లో ఉండే చెట్లు రా. అయినా కానీ మోయ వామ్మో వామ్మో వీళ్ళు చూడు మోయ సగం సగంగా డివైడ్ అయిపోయి వస్తున్నారు మన వెనకాల. వామ్మో రే ఏంట్రా నాయనా వీళ్ళైతే అసలు ఆగనే ఆగట్లేదు. మోయ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎట్లయినా కానీ మనల్ని చంపారని ఇప్పుడు ఎట్లా మోయ మనల్ని ఎవరు కాపాడేవాళ్ళు. ఎవరున్నారా నాయనా అసలు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అసలు. అజ్జుడు గుద్దినగా లేసేట్రా వీడు ఏడకరా ఏడకరా ఏడకపోతారా మీరు ఏడకపోతారా మీరు. అది మనం అయితే చాలా మందిని దొక్కించాం రా శింక్షన్ కానీ వాళ్ళైతే లేచి మళ్ళీ వస్తానే ఉన్నారా. అదే కదా మోయ ఇల్లంతా దెయ్యాలు మోయ. వామ్మో రే శింక్షన్ వీళ్ళైతే మనల్ని వదిలేటట్లేరు రా ఇప్పుడు ఏం చేయాలి అసలు. మోయ బీచ్ అసలు ఎట్టబోయింది మోయ అదే కదా నాకైతే ఏం అర్థం కావట్లేదు బీచ్ ఎట్టబోయింది మోయ. ఏమోరా నాయన అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ఇది మరి దారుణం మోయ బీచ్ ఆడకెళ్ళింది మోయ అసలు ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేమా. తప్పించుకోవాలరా నాయన ఎట్లయినా కానీ ఎట్లా తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నాకైతే ఏం ఐడియాలు రావట్లేదు రా అసలు బీచే మాయమైపోయింది. మోయ ఏం చేద్దాం మోయ ఇప్పుడు. ఇంకా మనం అయితే వేరే వాళ్ళని సహాయం అడగాల్సిందే. ఎవరు మోయ వాళ్ళు చెప్పు. అది తర్వాత రాబోయే వీడియోలో చెప్తారా. ఏంటి తర్వాత రాబోయే వీడియోలా. అవునరా శింక్షన్ ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఎవరిని హెల్ప్ అడుగుతాం మోయ చెప్పు. అది ఈ పార్ట్ లో తెలీదు నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది. అవునా. అవునరా శింక్షన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మోయ ఇప్పుడు వీళ్ళని ఆపేదానికి ఏంటి మోయ. ఇంకా వీళ్ళనైతే ఆపలేమరా నాకు తెలిసి అసలే సముద్రం కానీ మాయమైపోయింది. అంటే సముద్రం మాయమైపోతే ఇంకా మనం ఓడిపోయినట్టేనా. లేదురా శింక్షన్ మనం ఇప్పుడే ఆడ ఓడిపోతాం ఇంకా మనకు వేరే వేరే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఎవరున్నారు మోయ ఛాన్స్ల కోసం. ఎవరు అనుకుంటున్నావురా. ఏమో మోయ నాకు తెలియదు నువ్వే చెప్పు. అది నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది. ఏంటి నెక్స్ట్ పార్ట్. అవును మోయ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ మీరైతే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ డోరీమోన్లందరినీ ఎట్లా ఆపాలో ఏంటో అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే తెలుస్తుంది. మేమైతే ఖచ్చితంగా ఆపనైతే ట్రై చేస్తాం. వీళ్ళు చూసే అసలు ఎట్లా వస్తున్నారో ఇంకా సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది వీళ్ళైతే అసలు తగ్గట్లేదు. అవును మోయ అసలు తగ్గట్లేదు అక్కడ చూసే బీచ్ లో అయితే కొంతమంది నిలబడుకో ఉన్నారు అటుగా వెళ్ళేవంటే మనల్ని అయితే కొరికేస్తారు. అవునరా శింక్షన్ వీళ్ళని ఎట్లా ఆపాలంటే మనకు నెక్స్ట్ రాబోయే హీరో అయితే హెల్ప్ చేస్తాడు. సరే మోయ హీరో కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇవాళ వీడియో తిందనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై.